క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో నటి రాయ్ లక్ష్మి అతడితో ప్రేమలో పడింది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరిగారు, సహజీవనం చేశారు, పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా కథనాలు వచ్చాయి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఇద్దరి మధ్య అనుకోకుండా బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత ధోని తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో రాయ్ లక్ష్మి ధోని ప్రేమ వ్యవహారం మరుగున పడిపోయింది. అయితే పాత ప్రేమ కథని రాయ్ లక్ష్మి మళ్లీ ఇప్పుడు తవ్వి తీసింది. ధోని పేరుని మీడియాలో హైలైట్ చేస్తోంది. 12 ఏళ్లు గడిచినా ఇంకా తనని ధోని మాజీ లవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు వాపోయింది. ధోని గురించి ఏదైనా చర్చ జరిగినప్పుడు తన పేరును లాగుతున్నారు అని చెప్పింది. ఇంతకీ సడన్ గా రాయ్ లక్ష్మి ఇప్పుడు ధోని సంగతి ఎందుకు తెరపైకి తీసుకొచ్చినట్లు, అంటే పబ్లిసిటీ స్టంట్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ప్రజెంట్ రాయ్ లక్ష్మి కెరీర్ చరమాంకంలో ఉంది. ఇప్పుడు తన కటౌట్ హైలైట్ అవ్వాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.